హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు పర్యటన నేను మీ లక్ష్మీదేవి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బా బాగుంటారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను పసుపు హార్వెస్టింగ్ చేస్తున్నానండి చాలా వన్ ఇయర్ పట్టింది పసుపు పంట రావడానికి ఆల్మోస్ట్ అలా వన్ ఇయర్ పడుతుందంట నాకు కూడా తెలీదు సో నేను ఫస్ట్ టైం పండించా కానీ నేను అప్పుడు కౌంట్ చేసుకోలేదు నెలలు అలా అనమాట ఇప్పుడు కౌంట్ చేసేసరికి అంటే చాలా రోజులు ఎదురు చూసి చూసేసరికి నాకు వన్ ఇయర్ కరెక్ట్గా టైం పెట్టుకున్నాను అలా తెలిసిందనమాట నాకు వన్ ఇయర్ పడుతుందని పసుపు పంట చాలా ఈజీ పెంచడం కానీ వాటిని తీయడము నాటడము వాటి కోసం ఎదురు చూడడం మాత్రం చాలా కష్టము సో మనం ఇంత చిన్న చిన్న వాటికి ఇంత కష్టపడుతుంటే ఇంకా పెద్ద పెద్ద పంటలు వేసేవాళ్ళు రైతులు ఇంకెంత కష్టపడుతుంటారో చూడండి చాలా మటుకు చాలా తక్కువగానే కాసింది అయినా కూడా బాగా వచ్చింది నాకు ఈసారి పంట నేను ఎక్కువ పెట్టినా సరే ఎంత పెట్టానంటే జస్ట్ పావు కిలో అన్నీ తీసుకుని తింటాను అంతకంటే తక్కువనే ఉంటాయి మొలకలు అవి పెట్టాను దాదాపు నాకు టెన్ కిలోస్ వచ్చింది అంతకంటే ఎక్కువనే వచ్చిండొచ్చు ఈసారి చాలా ఎక్కువగా వచ్చింది అలాగే కొంచెం తగ్గినట్టు కూడా అనిపించింది ఎందుకంటే నాకు కిందంతా పందికొక్కలు తవ్వవి మా ఇంట్లో పసుపు కింద ఇంకెక్కడ తవ్వలేదు కానీ ఆ పసుపు కిందనే తవ్వుకుంటూ పోయినాయి మాసాయి సాయి తింటాయో తినేవో కూడా నాకు తెలియదు కానీ కింద పందికొక్కలు బాగా తవ్వినాయి అయినా కూడా పంట బాగా వచ్చింది చూడండి మా ఇంతకు ముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పసుపు నాటడంలో ఎలా నాటాలి అని ఆ వీడియోలో చెప్పాను జస్ట్ మా ఇద్దరింటామే అంటే మా ఐబరు ఆమె నాకు నాలుగు ఇచ్చింది ఆ నాలుగుతో నేను ఫస్ట్ టైం పండించాను ఆ పండించిన వాటిలో కొన్ని తీసుకొని నాటాను తర్వాత మళ్ళీ నాటేసరికి నాకు దాదాపు పది కిలోలకు పైగానే వచ్చింది పసుపు సో చూడండి ఒక్క విత్తనాన్ని మనం పోగు చేస్తే ఎన్ని విత్తనాలు మనం పండించుకోవచ్చు కదా మనం ఈ పసుపుని చాలా తక్కువగా మనకు నీళ్ళు ఎక్కడైతే దొరకవో అలాంటప్పుడు మనం ఈ పంటను వేసుకోవచ్చు అని నాకు అనిపించింది ఎందుకంటే మా ఏరియాలో చాలా తక్కువగా ఉంటాయి వాటర్ సో నాకు ఈ పంట అంటే ఈ పసుపు చాలా బెటర్ అనిపించింది వేయడము నాటడము సో ఎక్కువ రావడము అంటే మనం ఇండ్లలో నాటుకునే వాళ్ళకు చెప్తున్నాను కుండీలో అయినా సరే నీళ్ళు తక్కువ ఉండే వాళ్ళకు చూడండి ఇది నేను సాయంకాలం స్టార్ట్ చేశాను నాకు దాదాపు చాలా టైం పట్టింది ఇవి తీయడానికి సో ఆ లోపు టైం అయిపోయింది నైట్ అయిపోయింది సో నేను సగం మాత్రమే తీశాను ఇంకా మిగతా అన్నీ వదిలేశాను రేపు తీసుకోవచ్చు అనేసి చూడండి మరుసటి రోజు వీడియో నాకు అంతగా రాలేదు నిన్న తవ్వే తవ్వే నాకు చెయ్యి బాగా నొప్పి పెట్టింది సో అందుకనే మా వారిని హెల్ప్ చేయమంటే ఆయన చేశారు చూడండి మీకు చూపించడానికి చాలా తక్కువ టైంలో చూపించాను కానీ ఫైవ్ మినిట్స్లోనే కానీ చాలా టైం పట్టింది ఇవి తీయడానికి అంటే మనం చేతులతో తవ్వి తీయాలి కదా చాలా అంటే చాలా టైం పట్టింది సో నాకు చేయి కూడా బాగా నొప్పి పెట్టింది తీసేసరికి చేయి నొప్పి పెడితే పెట్టిందేమో కానీ పంట చూసేసరికి మాత్రం నాకు చాలా సంతోషంగా అయింది సో మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను ఇంతకుముందు పెట్టిన వీడియో కూడా ఇక్కడ పెడతాను సో పంట ఎప్పుడు పండించుకోవాలి ఎలా నాటుకోవాలి అనే వీడియో కూడా నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి మీకు నచ్చితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మీరు మీ ఏరియాలో మీకు నీళ్ళు ఎక్కడెక్కడైతే తక్కువగా ఉంటాయో వాళ్ళందరూ వేసుకోవచ్చు పసుపు ఒక రెండు మూడు మొక్కలు నాటుకునేసరికి మనకు అర్థమైపోతుంది ఎలా నాటుకోవాలి ఎక్కడ నాటుకోవాలి అనేసి సో అందరు ట్రై చేస్తారని అను నేను ఎలాంటి కెమికల్స్ ఉపయోగించలేదండి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆవు పేడ వేశాను ఆల్రెడీ నేను మన కిచెన్ వేస్టేజ్ వేశాను ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్ప ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితోనే ఎలాంటి ఖర్చు లేకుండా నేను పండియాలన్నదే నా ఉద్దేశం అనమాట ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఖర్చు లేకుండా పండించాలన్నదే నా ఏం అలాగే పండిస్తున్నాను సక్సెస్ అవుతున్నాననే అనుకుంటున్నాను మీ అందరికి కూడా నేను సక్సెస్ అయ్యాను అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చూసారుగా ఎంతగా వచ్చిందో పంట దాదాపు టెన్ కిలోస్ కంటే పైగానే ఉంటుంది ఇది పచ్చేది కాబట్టి చాలా ఎక్కువగా అనిపిస్తుంది మేబీ ఎండిన తర్వాత తెలుస్తుందేమో ఎండిన తర్వాత ఇదంతా మిక్స్ చేసిన తర్వాత సో సారిగా నేను ఆర్గానిక్ పసుపు పండించి చూపాను చూడండి మీరందరూ కూడా మీకు తోచినట్టు పండిస్తారని నేను అనుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్